మీరేనా? సత్యం రాజేష్ నటించిన మావూరి పొలిమేర 2 ఈరోజు విడుదల కానుంది. మావూరి పొలిమేర 1 డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో వచ్చి ఘన విజయం సాధించింది. మావూరి పొలిమేర 2 ఎలా ఉందో చూసిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి, ఎట్లుంది అన్న సినిమా? అట్లా బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? డైరెక్షన్ అన్న సూపర్. మూవీ ఎలా బాగుంది బాగుంది అన్న? డైరెక్షన్ బాగుంది సూపర్. పర్వాలే బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? అట్టే ఉంది. బాగుంది అన్న. బాగుంది. ఎలా ఉంది అన్న? బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? మూవీ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు అన్న? 3. ఆ మూడు దానికి బాగుందిలే. ఎలా ఉంది బ్రో మూవీ? బాగున్నాయి. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. డైరెక్షన్ సూపర్. సాంగ్స్ పెంచుదా? సాంగ్ బాగుంది అన్న. హర్రర్ అన్న? హర్రర్ ఎంత పెద్దగా లేదు. బీజిఎం వన్ కంటే బాగుందన్న? వన్ కంటే బాగుందా? అది రెండు సీక్వెల్ ఉంది అంత పెద్దగా ట్విస్ట్ ఏం లేవు అన్న. పార్ట్ 3 బాగుంటుంది. రేటింగ్ ఎంత ఇస్తారా? ఓ 2-3 ఇచ్చాం. బ్రో మూవీ ఎలా ఉంది? ఏమంత బాగా డైరెక్షన్ అన్న? మూవీ ఎలా ఉంది? 3 కోసం వెయిట్ చేయాలి. ఏం పర్వాలే అన్న. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? యావరేజ్ బ్రో. దండ అన్న సినిమా ఎలా? యావరేజ్ బ్రో. డైలాగ్స్ మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో. మూవీ ఎలా డైరెక్షన్? బాగుంది. బాగుంది బ్రో. సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది? ఈ రకంగా ఉంటుంది అన్న కలే సినిమా. ఇంకా పెట్టినాడు మళ్ళా. 1 కంటే తు బాగుందన్నా? పర్వాలేదు. మెంటల్ ఎక్కుదాయి లోపల అది వచ్చే. ఎలా ఉంది? ఇష్టలు ఎక్కువ ఉండే సినిమాలో. ఇంకా సినిమా పూర్తి కాదు. ఇంకా పాటు వచ్చింది. ఎలా ఉంది మూవీ? బాగుంది బ్రో. సూపర్ ఉంది బ్రో. కానీ అర్థం కాలేదు. అది ఏదో చూపిపోయినాడు. చూపించినట్టే ఉంది కానీ మళ్ళీ మూడో దాంట్లో చూడాలని చెప్పి ఏం చూపించలేదు. అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీ బ్రో. ఇక్కడ బ్లడ్ ఎందుకు కాడుతుంది రాని నేను మా వాడిని అడిగిన. దానికి ఎక్కడో ఫ్లాష్ బ్యాక్లో లింక్ పెట్టి లాజిక్ల మీద లాజిక్లు బ్రో. ట్విస్ట్ల మీద ట్విస్ట్. అసలు ఒక్కొక్కరు ఎక్కుంటారు పర్ఫార్మెన్స్ అయితే. ఎక్స్ట్రాడినరీ మూవీ మాది. మామూలు అలాగడ పక్కన సినిమా చూడాలనే అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసుకుంటా మరి వచ్చేసినాం బ్రో. సూపర్ బ్రో మూవీ మాత్రం. ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అన్నట్లు ఉంది. మ్యూజిక్ అన్న అంతా బీజిఎమ్స్ అంతా ఎక్కుంటారు బ్రో. అంతా ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ అసలు చంపించినారు. 1 కంటే 2 బాగుందన్న? 1 మించి 2 ఉంటుంది అనుకున్నాం. 2 ఈక్వల్గానే ఉన్నాయి అనుకున్నాం. 3 దీన్ని మించి ఉండేటట్టు ఉంది బ్రో. 0-1-2-3 అంటున్నాను. అక్కడ ఇంకా కౌంట్ ఆపేటట్లు లేడు డైరెక్టర్ మాత్రం. ఎవరో ఆయన మూవీది ఏమని చెప్పి గొడవ వేసుకుని మరి ఆపి మరీ గొడవ వేసుకున్నాడు. గొడవ వేసినందుకు న్యాయం చేసినాడు బ్రో. అది మాత్రం పర్ఫెక్ట్. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 5. దీనికి రేటింగ్ ఇచ్చేంత అర్హత లేదులేండి బ్రో. సినిమా మాత్రం బాగుంది బ్రో. చూడండి ఖచ్చితంగా. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. నేను ఫస్ట్ టైం మొబైల్లో చూసినాను. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాలనుకో. మా ఊర్లో మోది సినిమా వేసుకోలేదు ఎవరు. సో ఇక్కడికి వచ్చి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం బ్రో. మూవీ మాత్రం ఇరగొట్టారు బ్రో. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు కనిపించి కనిపించినట్టు చూపించి చూపించినట్టు అని అలానే ఉంది బ్రో మూవీ మొత్తం. ఎరక్కొట్టారు. ఒక్కొక్క చోట ట్విస్ట్ రివీల్ అవుతా ఉంటే నేను వాడి ఎక్స్ప్రెషన్ మామూలుగా మీమ్స్లో వేసుకుంటారు కదా ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ నేను వాడిస్తున్నాను థియేటర్లో. వాడు మా వాడు ఓవరాల్ ఎంజాయ్ చేస్తారు చాలా బ్రో.